ప్రారంభించింది అక్కడే. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసింది అక్కడే, ఎమ్మెల్సీగా పోటీ చేసింది అక్కడే, ఎంపీగా కూడా పోటీ చేసింది మెదక్ నుంచే. సో ఉన్నూరులో కాకుండా పక్కూర్లకు అడగలేం కదండి, ఉన్నూరులోనే కొట్లాడాలి, ఉన్నూరులోనే గెలవాలి. ఓకే. అది కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్ సొంత జిల్లా కూడా, ఆయన ఎఫెక్ట్ ఏమి ఉండదా? కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు, కొద్దిగా టీఆర్ఎస్ ఎఫెక్టెడ్ ఉండే ఏరియా, అక్కడ రఘునందన్ రావు చూస్ చేసుకున్నాడు సెగ్మెంట్ అది. దుబ్బాకి గెలవలేదా ఇప్పుడు అప్పుడు? ఎట్లా? అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరా? ఓకే అప్పుడు హరీష్ రావు గారు మంత్రి లేదా? ఓకే. ఇప్పుడైనా ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఈయన మాజీ మంత్రి అయింది. కానీ నేను దుబ్బాక ఉప ఎన్నిక గెలిచిన రోజు అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఈ రాష్ట్రంలో ఒక కేబినెట్ మంత్రి హరీష్ రావు గారు, అవును. ఆ ఇద్దరిని కాదని దుబ్బాక ప్రజలను ఆశీర్వదించి పంపించారు కదన్న. రేపు కూడా మెదక్ పార్లమెంట్ నుంచి నన్ను ఆశీర్వదించి పంపిస్తారు, పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూసి. ఈ దేశానికి అన్ని ఆయనే అని ప్రపంచం అంతా ఘోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు గెలవబోతున్నటువంటి 400 పార్లమెంట్ సీట్లలో మా మెదక్ ఎంపీ కూడా ఉండాలని మా మెదక్ ప్రజలు కోరుకుంటారు. ఈ రోజు టీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి? టీఆర్ఎస్ ఓటేస్తే ఒకరో ఇద్దరు గెలుస్తారని అనుకుందాం. ఉదాహరణకి నా అంచనా 0 సీట్లు టీఆర్ఎస్ కి, ఓకే. ఒక్క సీటు కూడా గెలవదు. పొరపాటున ఒకటి గెలిచింది అనుకోండి, ఏం చేయాలి? గెలిచిన ఒక ఎంపీ 543 మంది ఎంపీలలో ఈయన ఏడ కనబడతాడు? ఓకే. ఈయన ఏం చేస్తాడు? 2014లో గెలిచి ఏం చేయలేదు అది, డబుల్ డిజిట్ లో గెలిచి. 2019లో సింగిల్ డిజిట్ లో గెలిచి ఏం చేయలేదు. ఇలా కొత్త వాళ్ళు చేసేది ఏముంటది? కాబట్టి ప్రజలు క్లారిటీ ఉన్నారు. భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి తెలంగాణ ప్రజలతోటి పేగు బంధం తెగిపోయింది. ఓకే. పార్టీ పేరులోంచి తెలంగాణ అనే పేరును తీసేసిన రోజే తెలంగాణ ప్రజలకి టీఆర్ఎస్ పార్టీకి దూరం పెరిగింది అనేది నా అంచనా. సో బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ గెలిచే సీటు మెదక్ అని వాళ్ళ పార్టీలో జరుగుతున్నట్టు చర్చ. ఫస్ట్ మెదక్ సీటు గెలవబోతున్నారంట బీఆర్ఎస్. తర్వాత సీట్లు 2-3 గెలుస్తారా లేదా అని పక్క పెడితే ఫస్ట్ గెలిచే సీటు అదేనంట. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? జూన్ 4 సాయంత్రం ఎన్నికల ఫలితాలు వచ్చినాక మాట్లాడుకుంది. సరే, వాళ్ళకు ఉండేటువంటి అంచనా వాళ్ళకు ఉండొచ్చు. దుబ్బాక ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా చెప్పారు కదా, దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందని నవ్వారు కదా చాలా మంది, ఎటకారం చేసిరు కదా, గెలిసిందా గెలవలేదా. ఓకే. సో డెఫినెట్ గా రేపు మీద కూడా గెలిచి చూపెడతారు. ఓకే. సో 1999లో మెదక్ పార్లమెంట్ నుంచి బీజేపీ గెలిచింది. ఓకే. అక్కడ ఖచ్చితంగా గెలిచి వస్తారు. కాంగ్రెస్ పార్టీలోకి సిట్టింగ్ ఎంపీలు అందరు పోతున్నారు, సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, రీసెంట్ గా దానం నాగేందర్, సో వగేరా, వీళ్ళందరూ పోతున్నారు. ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడు. సో మీరు ఎట్లా రేవంత్ రెడ్డిని దాటుకొని మీరు మెజారిటీ సీట్లు